కొంతమందికి వయస్సు పెరుగుతున్న కొద్దీ అందం మరింత రెట్టింపు అవుతుంది. ఆ కోవలోకే వస్తుంది నటి రమ్మికృష్ణ. బాహుబలిలో శివకామి పాత్రతో యావత్ భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుని లేటు వయసులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్మికృష్ణ. దక్షిణాదిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అత్యంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా కూడా రమ్మికృష్ణ నిలిచింది. అంటే దీనంతటికి కారణం బాహుబలి సినిమానే. హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో నరసింహ వంటి సినిమాలో రజనీకాంత్ లాంటి హీరోకి దీటైన పాత్రలు నటించి అప్పట్లోనే ప్రశంసలు అందుకుంది రమ్మికృష్ణ. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన రమ్మికృష్ణ ఇప్పటికీ అదే ప్రభతో వెలుగుతున్నారు. బాహుబలి తర్వాత రమ్మికృష్ణ స్థానం మరింత ప్రభను సంతరించుకుంది. కేవలం నటన విషయంలోనే కాదు, గ్లామర్ విషయంలో కూడా రమ్మికృష్ణ వన్నె తగ్గలేదు. 46 ఏళ్ల వయసు అంటే నమ్మడం కష్టమే. తాజాగా JFW మ్యాగజైన్ ముఖ చిత్రంపై రమ్యకృష్ణ ఇచ్చిన ఫోజును చూశాక తల్లి పాత్రలు చేస్తున్న నయా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్ గా కనిపిస్తోంది రమ్యకృష్ణ. ఇటీవలే నాగార్జున సరసన సొగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి ఆ సినిమాలోని 6 డజన్ మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్యకృష్ణ సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది ఈ లుక్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.